రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు ఇబ్బడి ముప్పరిగా పెరాయింపుదారులను పార్టీలో చేర్చేస్తున్నాయి. నయానో భయానో ఇంతకు ముందు పార్టీతో ఏమాత్రం పొసుకుని నేతలను సైతం తమ గూటికి ఆహ్వానించాయి. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది, కానీ ప్రతిపక్ష సభ్యుల చేరిక సొంత పార్టీ నేతలకు కొత్త కష్టాలను తీసుకొచ్చింది. వచ్చే ఎన్నికల్లో తమ సీట్లకు ప్రతిపక్ష సభ్యులు ఎక్కడ గండి కొడతారోనన్నది వారి ఆవేదన. అంతేకాదు, ఇటీవల ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలోనూ ప్రతిపక్షం నుంచి వచ్చిన వారికే పార్టీ పెద్దపీట వేయటంతో ఈ అనుమానాలు వారిలో మరింత బలపడ్డాయి. వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్ల పెంపు గనుక జరగకపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలకు ఇది ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. పార్టీలో నాయకుల సంఖ్య ఎక్కువైపోవడంతో ఎవరికి టికెట్లు దక్కుతాయో ఎవరికి దక్కవో తెలియని పరిస్థితి. చివరకు ఇది కాస్త అలకలు, అసంతృప్తులు, రెబల్స్ పుట్టుకు రావడానికి దారితీసే అవకాశం లేకపోలేదు. ఇలాంటి తరుణంలో కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకు షాకింగ్ వార్త చెప్పింది. అసెంబ్లీ స్థానాల పెంపు ప్రక్రియ ఎప్పట్లో కుదరదని, రాజ్యాంగ సవరణ ద్వారానే దాన్ని సవరించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి పంపిన లిఖిత పూర్వక లేఖలో కేంద్రం వివరణ ఇచ్చింది. నియోజకవర్గాల పునర్విభజనకు రాజ్యాంగంలోని 170 అధికరణను అనుసరించాల్సిందేనని అటార్నీ జనరల్ కూడా అభిప్రాయపడినట్లు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి హన్సరాజ్ గంగారామ్ అహిర్ తెలిపారు. థాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.